कर्नाटक असेंबली एन्निकल पोलिंग मोदलैंदी उदय 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా 58545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం 2613 మంది బరిలో ఉన్నారు మొత్తం 5,31,00,000 మంది ఓటర్లు ఉన్నారు 2,67,00,000 మంది పురుషులు 2,64,00,000 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు ఇక ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహిస్తారు ఎస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు మదార్ అప్డేట్స్ ఏంటి సరిగ్గా పోలింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది ఇప్పుడే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం గాంధీనగర్ కు సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడే ఓటర్లందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా కర్ణాటకకు సంబంధించి 224 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ అనేది కూడా నిర్వహించబోతున్నారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా జరుగుతుంది ఉదయం సాయంత్రం 6 గంటల లోపు ఎవరైతే క్యూలో ఉంటారో క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాత్రి 8 గంటల వరకు కూడా సమయం కేటాయిస్తున్నట్లుగా ఈసీ అనేది కూడా ప్రకటించింది ఆ మేరకు ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం అనేది కూడా కల్పించబోతున్నారు ఇక పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేది కూడా చేశారు 4 లక్షల పైచీలకు ఎన్నికల అధికారులను ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు దాదాపుగా 130,000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీసులు కావచ్చు సిఐఎఫ్ సంబంధించినటువంటి బలగాలు కావచ్చు వీరందరినీ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 16 నియోజకవర్గాల్లో 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ 2 ఈవీఎంలను కూడా వినియోగించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా అంటే రూరల్ ఏరియాస్లో కొంత పోలింగ్ అనేది కూడా కొంత మెరుగ్గా జరిగేటువంటి అవకాశం ఉంది కానీ బెంగళూరుకు సంబంధించి మాత్రం కొంత మందకొడుగానే గత 2013 ఎన్నికలు చూసుకున్నా 2018 ఎన్నికల్లో చూసుకున్నా కొంత తక్కువ పోలింగ్ అనేది కూడా నమోదైంది కేవలం 50% అటు ఇటుగా పోలింగ్ అనేది కూడా నమోదైంది ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పెంచడమే లక్ష్యంగా చేసుకొని కొన్ని వినూత్నమైన పద్ధతులను కూడా అవలంబించినటువంటి పరిస్థితి ఉంది కొన్ని థీమ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పింక్ పోలింగ్ లను పోలీస్ స్టేషన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి పార్కింగ్ ముఖ్యంగా ఏదైతే నగర ఓటర్లకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉందో వాటికి సార్ట్ అవుట్ చేసే దిశగా కొన్ని పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేశారు వాటితో పాటు కొన్ని అప్లికేషన్స్ని తీసుకొచ్చి మరి పోలింగ్ సంఖ్యను పోలింగ్ పర్సంటేజ్ను పెంచడమే లక్ష్యంగా కొన్ని చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఓవరాల్గా ఇక్కడ రాజకీయంగా చూసుకున్న 3 పార్టీలు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్కు సంబంధించి ఈ 3 పార్టీల మధ్య కొంత పోటీ అనేది కూడా కనబడతా ఉంది చూడాల్సి ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి గెలుపు అవకాశాలు ఉంటాయనేది ఈరోజు ఓటింగ్ సంబంధించి ఓటింగ్ సరళి ముగిసిన తర్వాత సాయంత్రం 6 తర్వాత ఒక కంప్లీట్ పిక్చర్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా వస్తాయి కానీ కొంత గతంతో అంటే మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కర్ణాటకలో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి హడావిడి అయితే పెద్దగా కనిపించట్లేదు బెంగళూరు కావచ్చు లేకపోతే రూరల్ ఏరియాస్కు వెళ్ళినప్పుడు కూడా హడావిడికి అనేది చాలా తక్కువగా కనపడేటువంటి పరిస్థితి ఉంది ఫ్లెక్సీలు కావచ్చు లేకపోతే రాజకీయంగా ప్రచారాలకు సంబంధించి కూడా మన దగ్గర జరిగినంత హడావిడి అయితే జరగలేదు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రస్తుతానికి అయితే జరుగుతూ ఉంది 776 సమస్యాత్మక కేంద్రాలను అనేది కూడా గుర్తించారు అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇక ఓవరాల్గా 30,000 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్కాస్టింగ్కి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది మిగతా 28,000 పోలింగ్ బూతులకు సంబంధించి స్మాల్ అబ్జర్వర్స్ని కూడా పెట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో శాంతియుతంగా ఎన్నికలు జరగేందుకు అవసరం ఉన్నటువంటి అన్ని చర్యలను కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు కొంత ఇప్పుడిప్పుడే ఓటింగ్లో పాల్గొనేందుకు ఒక్కొక్కరు ఓటర్లుగా వస్తున్నారు మరి కాసేపట్లో అంటే పూర్తిగా ఒక 9-10 ఆ ప్రాంతంలో కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలు కూడా వీరు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం మనం క్యూ లైన్లో ఉన్నటువంటి వారిని కూడా చూడొచ్చు అంటే చాలా తక్కువ అంటే ఇప్పుడే 7 గంటలకే ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా ఓటర్లు ఓటేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది సూర్య రైట్ థ్యాంక్ యూ మదర్